కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ పథకాలు అమలు కావడం లేదని తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్పోక్ పర్సన్ లావణ్య బలాల జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు కర్ణాటకకు వచ్చి పరిశీలించాలని సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా గెజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి తుంకుండు నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మన బతుకులు బాగుపడాలని కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే రాజభోగాలు అనుభవిస్తూ సామాన్య ప్రజలకు మాత్రం నిల్వ నీడ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు మద్యానికి బానిసలుగా మారితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు అంశురెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. आपके सीएम जो है गजवेल में बहुत बड़ा मैंशन है, हम सब लोग सुने हैं इसके बारे में. इसका 200 बेडरूम का एक फार्म हाउस है. हमें ये लगता था हमारे जो अभ्यर्थी है रेड्डी गारू यहीं पे है, बहुत ग्राउंडेड है, लोगों के बीच में जाके बात करते हैं, यहीं पे काम करते रहते हैं और उसके बाद भी वही यही रहेंगे. लेकिन आपके सीएम जो है वो उसका बड़ा मैंशन में रह के वहाँ से स्टेट चलाते हैं, है ना, लोगों के बीच में नहीं रहते. आज आते वक्त किसी ने कहा मुझसे कि सीएम के घर के पास आप नहीं जा सकते, वहाँ पे सेक्शन 144 है, बहुत पुलिस प्रोटेक्शन है. हम ये पूछना चाहते हैं सीएम से, केसीआर जी से, कि किससे डर है आपको कि इतना पुलिस प्रोटेक्शन है आपके घर के लिए? क्या आपके वोटर से डर है आप लोगों को? क्यों वहाँ पे बैठे हुए हो आप लोगों के बीच में क्यों नहीं हो? आप लोगों को 2 BHK देना था, आज तक नहीं दिए 2 बेडरूम, लेकिन आप तो ऐश कर रहे हो 200 बेडरूम के एक फार्म हाउस में बैठ के, है ना. आप पोते వాళ్ళు 3 సంవత్సరాలు అక్కడికి వచ్చి ఉండవచ్చు, కానీ వాళ్ళకు కనీస అవసరాలు కూడా లేవు. మంచి బతికిన కుటుంబాల నుంచి వేములగడ్ నుంచి ఇలా డబుల్ బెడ్రూమ్లకు వచ్చింది, కానీ వాళ్ళ బతుకులు 3 సంవత్సరాలు అయినాక కూడా వేములగడ్లో స్కూల్ ఉండేనట, నాకు కూడా తెలియదు, వాళ్ళే చెప్తారు. ఆ స్కూల్కు వేరే ఒక 4 ఊర్లలో వచ్చి చదువుకుంటుంటారు, కానీ ఇవాళ వేములగడ్కే స్కూల్ లేదు, వాళ్ళే ఇంకో ఊరికి చదువుకునేటట్టు మా బతుకులైనవి. మరి మనకు అందరికీ ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయనకు బడ్జెట్ తక్కువ ఉంటుంది, ఆయన అనుకున్నది చేయలేదు, కానీ మనకున్నది ముఖ్యమంత్రి. ఆయన అన్నాడు కూడా, నేను కూడా ముంపు బాధితులలో కానీ ఒకసారి నా ఊరు కూడా మునిగింది, ఆ బాధ ఏందో నాకు తెలుసు అని కూడా నేను మీ ద్వారానే నేను విన్నా, ఏదో ఒక్కడో ప్రెస్లో మాట్లాడిందో అది విన్నా. మరి ఆ బాధలు తెలిసిన ఆయన్నే ఇవాళ వాళ్ళ బాధ తీర్చలేదు. ఈ ద్వారా కోరేది ఏంటంటే వాళ్ళందరికీ ధైర్యం ఇస్తున్నాం, ఒక నెలలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీరు బతుకు మీద ఆశతో బతుకుని తప్పక మీకు అనుకున్న సౌకర్యాలు అన్నీ చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీ ద్వారా.